వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కొద్ది రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించింది. బీజేపీ పార్టీకి నూతన ఉత్సాహాన్ని తెచ్చేందుకు రాబోయే ఎన్నికల్లోపు పార్టీని బలోపేతం చేసేందుకు సోము వీర్రాజుని రాష్ట్ర అధ్యక్షుడిని చేశారని భిన్న అభిప్రాయాలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ సారథ్యం స్వీకరించాక సోము వీర్రాజు తన ప్రతాపం చూపుతున్నారు. అమరావతికి అనుకూలంగా ఉన్న నేతలు మాట్లాడితే వారిపై చర్యలు తీసుకుంటాననే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో బీజేపీ నేత సస్పెన్షన్కు గురయ్యారు. ఏపీ రాజధాని అమరావతికి అనుకూలంగా మాట్లాడిన వారిని అధినేత ఉపేక్షించడం లేదు. వారిని బీజేపీ చీఫ్ నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేస్తున్నారు. మూడు రాజధానులపై ఒక పత్రికకు ఎడిటోరియల్ రాశారన్న కారణంతో టీటీడీ బోర్డు మాజీ సభ్యులు ఓవి రమణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తాజాగా మరో నేతపై వేటు పడింది. రాజధానికి అనుకూలంగా మాట్లాడిన వెలగపూడి గోపాలకృష్ణను బీజేపీ నుంచి పార్టీ అధ్యక్షుడు సోమవీర్రాజు సస్పెండ్ చేశారు. బీజేపీపై వ్యతిరేకంగా మాట్లాడినందుకు చర్యలు తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అయితే అమరావతి రాజధాని సమస్యపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై మీరు చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదు. రాష్ట్ర రాజధాని సమస్యపై కేంద్ర ప్రభుత్వానికి పాత్ర లేదని పార్టీ అధికారికంగా తెలిపింది. కానీ పార్టీ అభిప్రాయానికి మీ ప్రకటనలు పూర్తిగా వ్యతిరేకం. పార్టీ రైతుల పక్షాన నిలబడటం లేదని మీ ఆరోపణ నిరాధారమైనది. పార్టీ ఇమేజ్ను దెబ్బతీసేలా మీ వ్యాఖ్యలు ఉన్నాయి. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు అధ్యక్షుల సూచనల మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామంటూ లేఖలో సోమవీర్రాజు స్పష్టం చేశారు. గతంలో కన్నా లక్ష్మీనారాయణ అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తే సోమవీర్రాజు మాత్రం బీజేపీ వైఖరిని మార్చేశారని, జనసేనతో కలిసి ఉద్యమం చేస్తామని ప్రకటించి జై అమరావతి అంటే గొంతు నొక్కుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సోమవీర్రాజు పాలకపక్షానికి మిత్రపక్షంగా మారని మండిపడుతున్నారు పలువురు బీజేపీ నేతలు. మరి అంశం కేంద్రం వరకు వెళ్తుందా? ఒకవేళ వెళ్తే సోమవీర్రాజు వైఖరిపై ఢిల్లీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.